భారతామలలో శ్రీ మహావిష్ణువు రెండవ అవతారంగా శ్రీ కుర్మనాథుని పిలుస్తారు జగతలో నిత్య పూజలు అందుకుంటున్న ఏకైక దేవస్థానంగా కొలవబడుతుంది రెండు ధ్వజస్తంభాలతో స్వామి సాలగ్రామ స్వరూపంగా పశ్చిమాభిముఖంగా వెలసి ఉన్నటువంటి క్షేత్రం శ్రీ కురుమక్షేత్రం అని ఆలయ ప్రధాన ప్రధానార్చకులు దాసబాబు అన్నారు కార్తీక మాసంలో స్వామివారికి ఉదయకాల సుప్రభాత సేవ పంచామృత అభిషేకం అర్చన ఉదయకాల ఆరాధన నిర్వహించమని నిర్వహించామని అన్నారు శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతారంగా అవతరించి కూర్మావతారంగా వెలసిల్లి భక్తులందరూ ఆరాధించుకున్నటువంటి ఏకైక పుణ్యక్షేత్రం శ్రీకూర్మక్షేత్రం రెండు ధ్వజస్తంభాలతో స్వామి స్వరూపంగా పశ్చిమాభిముఖంగా వెలసి ఉన్నటువంటి క్షేత్రం శ్రీకూర్మక్షేత్రం ఈ కార్తీక మాసంలో స్వామివారికి ఉదయకాల సుప్రభాత సేవ అలాగే పంచామృత అభిషేక సేవ అర్చన ఉదయకాల ఆరాధనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని భక్తులకు దర్శనాన్ని ఇస్తున్నారు ఈ కార్తీక మాసంలో